తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్కు అత్యంత సన్నిహితుడు, సలహాదారు, మిత్రుడు, సేవాభిలాషి, ఇంకా సరే రకరకాల సర్టిఫికేట్స్తో ఉన్న కిలారు రాజేష్. కిలారు రాజేష్ని లోకేష్కు కుడి భుజంగా కూడా అంటుంటారు. అంటే ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్ని చక్కబెట్టడం కానీ ఇంకా ఇతరత్ర వ్యవహారాల్లో కూడా లోకేష్కు అత్యంత సన్నిహితంగా వెన్నుతన్నుగా ఉండే వ్యక్తిగా పేరున్న కిలారు రాజేష్ను సోమవారం నాడు సిఐడి పోలీసులు విజయవాడకు పిలిపించి ఆయనను కొన్ని ప్రశ్నలు వేశారు. స్కిల్ స్కామ్కు సంబంధించి కిలారు రాజేష్ నిందితుడు కాదు, కానీ స్కిల్ స్కామ్ వ్యవహారంతో ముడిపడి ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి కిలారు రాజేష్ ద్వారా సమాధానాలు రాబట్టాలని సిఐడి అనుకుంది. ఆయన విచారణకు పిలిచి 25 నుంచి 30 ప్రశ్నల దాకా ఏదో వేశారు. ఆయన చాలా చోట్ల చాలా ప్రశ్నలకు నిశ్శబ్దంగా ఉండిపోవడం లేదా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయారడం, ఈ ప్రక్రియ కొనసాగినట్టుగా సిఐడి వాళ్ళు చెప్తున్నారు. లోపల నిజానికి ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది డిఫరెంట్ ఇష్యూ. సరే, చంద్రబాబు నాయుడు గారితో, అంటే అప్పటి ముఖ్యమంత్రి గారితో, అట్లాగే మంత్రి లోకేష్ గారితో ఈమెయిల్స్, ఇతర సంభాషణల తాలూకు వివరాలు ఏమిటి, ఎందుకు ఏంటి అని అడిగారు. అడిగితే అటువంటిది ఏమీ నేను చేయలేదని ఆయన అన్నాడు కిలారు రాజేష్. దానికి వాళ్ళు వెంటనే తమ దగ్గరున్న రుజువులను ఆయన ముందు పెట్టారు. వీటి సంగతి ఏమిటని, ఈ మెయిల్స్ ఏమిటి, ఈ సంభాషణ ఏమిటని చూపెట్టారు. దాంతో ఆయన షాక్ అయ్యాడు. దాంతో ఆయన నాకు గుర్తులేదు, మర్చిపోయానని చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, యోగేష్ గుప్తా తెలుసా, నాకు తెలియదు. మనోజ్ పార్థసాని తెలుసా, తెలియదు. ఈ మనోజ్ పార్థసాని అనే వ్యక్తి డిజైన్ టెక్ అని ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటారు దాన్ని, అంటే త్రైపాక్షిక ఒప్పందం. డిజైన్ టెక్ అని పూణేకు సంబంధించిన సంస్థ, సీమెన్స్ సంస్థ ప్లస్ ఏపీ ప్రభుత్వం, ఈ మూడింటి మధ్య జరిగిన ఒప్పందం కదా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది. అయితే ఇందులో సీమెన్స్ అనే ఒరిజినల్ సంస్థ ఏదైతే ఉందో అది తర్వాత డిజైన్ చేసింది. మాకు అసలు ఈ ఒప్పందాలతో సంబంధం లేదు, మేము అసలు ఒప్పందం చేసుకోలేదు. ఆ తర్వాత 90% ఏదో మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఇస్తామని చెప్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారం సరైంది కాదు, మేము అటువంటి అగ్రిమెంట్లోకి ఎంట్రీ కాలేదని వాళ్ళు ఆ తర్వాత చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత. ఈ దర్యాప్తులో భాగంగా సిఐడి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సీమెన్స్ అఫీషియల్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. బట్ అంతకుముందు సీమెన్స్ కంపెనీకి సంబంధించిన, అంటే ఇండియాలో ఆ వ్యవహారాలు చూసే సుమన్ బోస్ అనే వ్యక్తి ఈ కథ అంతా నడిపాడు అనేది మనకు అర్థమవుతుంది. సుమన్ బోస్ అనే వ్యక్తి అండ్ మనోజ్ పార్థసారి అంటే చెప్పాను కదా, డిజైన్ టెక్ సంస్థ. సో ఈ డిజైన్ టెక్ సంస్థకు సుమన్ బోసుకి సంబంధాలు ఉన్నాయి. వాళ్లకు మళ్ళీ ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను నడిపిన గంటా సుబ్బారావు వగేరా మరికొంతమందికి సంబంధాలు ఉన్నాయి. అదంతా సిఐడి దర్యాప్తు చాలా విషయాలు బయటకు వచ్చాయనుకోండి. అయితే ఇక్కడ నేను కిలారు రాజేష్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కిలారు రాజేష్ పాత్ర ఏమిటి అనే దానిపైన ఆరా తీయడానికి సిఐడి ప్రయత్నిస్తోంది. మనోజ్ పార్థసాని ఎవరంటే నాకు తెలియదు అన్నాడు. పోనీ యోగేష్ గుప్తా తెలుసా అంటే తెలియదు అన్నాడు. యోగేష్ గుప్తాతో, మనోజ్ పార్థసానితో జరిపిన వాట్సాప్ చాట్స్, సంభాషణ వగేరా అన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టారు. ఎవరి ముందు? కిలారు రాజేష్ ముందు. మరి దీని సంగతి ఏం చెప్పని అడిగారు. సరే, దాన్ని కూడా తప్పించుకోవడానికి ఏదో చెప్పాడు. సరే, ఇవి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి రిలేటెడ్ దీనికి సంబంధించి, అంటే అప్పుడు ఆ సమయంలో లోకేష్కు అతను అడ్వైజర్గా ఉన్నాడు, లేకుంటే సంథింగ్ ఆయనకు సన్నిహితంగా ఉన్న కారణంగా ఆయనకు కూడా చాలా ఇన్పుట్స్ ఉన్నాయని సిఐడి భావించింది కనుక. అట్లాగే కిలారు రాజేష్ ఈ చాటింగ్ వ్యవహారం అంతా కూడా రుజువులు బయటపడ్డాయి కనుక ఆయన నుంచి అసలు తెలుసుకుందాం వివరాలు. యోగేష్ గుప్తా అనేవాడు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యోగేష్ గుప్తా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్కిల్ స్కామ్కు సంబంధించిన స్కిల్ స్కామ్ వాల్యూమ్ 241 కోట్లు అని చెప్తున్నారు. సో 241 క్రోర్స్ని షెల్ కంపెనీలను సృష్టించడం కానీ,
ఆల్రెడీ ఇప్పటికే అటువంటివి ఏమైనా ఉంటే సెల్కమ్ అంటే డొల్ల కంపెనీలు ఏమైనా ఉంటే వాటి ద్వారా హవాలా రూపంలో రూటింగ్ జరిపి ఆ డబ్బు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందే విధమైన ఏర్పాట్లు చేసింది ఎవరు అంటే యోగేష్ గుప్తా అని చెప్తున్నారు. ఇప్పుడు యోగేష్ గుప్తా పరారీలో ఉన్నాడు. అట్లాగే ఈ మొత్తం విషయాలు తెలిసిన చంద్రబాబు నాయుడు మాజీ పిఎస్ పెండాల శ్రీనివాస్ కూడా మాయమైపోయాడు. ఎవరు అమెరికాలో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు, దుబాయ్లో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. సో వాళ్ళు అంతా ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు అంటే మొత్తం మీద మన సిఐడికి మాత్రం వాళ్ళు చిక్కడం లేదు, అది విషయం. అయితే ఇక్కడ కిలారు రాజేష్ ఏం చెప్పాడంటే రేపు ఉదయం అంటే ఇవాళ మంగళవారం ఉదయం 10 గంటలకు మేము అడిగిన రిలెవెంట్ డాక్యుమెంట్స్తోని మళ్ళీ 10 గంటలకు తమ ముందు హాజరు కావాలని వాళ్ళు అడిగారు. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇవాళ గాయబ్, వాళ్ళు మాయమయ్యాడు. మాయమయ్యాడు ఇన్ ద సెన్స్ సిఐడి ముందుకు హాజరు కాలేదు. ఆయన ఎందుకు హాజరు కాలేదనే దానిపైన ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేస్తుంది. తాము కోరిన డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయి, నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పిన వ్యక్తి రాకుండా గైరాజరయ్యాడు. పైగా ఒక లెటర్ రాశాడు సిఐడికి. ఏమని అంటే మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఇప్పటికిప్పుడు నేను ప్రొవైడ్ చేయడం సాధ్యం కాదు, దసరా వరకు ఆగండి, దసరా తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తానని తీసుకొచ్చి ఇస్తాను అని ఒక లేఖ రాసి పంపించాడు సిఐడి. అంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే మామూలుగా ఏ సామాన్య వ్యక్తికైనా ఏమనిపిస్తుంది అంటే ఈ కిలా రాజేష్ కూడా ఈ స్కామ్తో ఎక్కడో చోట లింక్ ఉంది. నిజానికి నేను ముందే చెప్పా ఆయన అక్యూజ్డ్ కాదు, కానీ అక్యూజ్డ్ కాకపోయినప్పటికీ పలు కేసుల్లో అంటే క్రైమ్స్లో మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఆర్థిక నేరాల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ లింక్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ముడిపడి ఉంటాయి అనేది తెలుసుకోవడానికి సంబంధించి చాలామందిని సిఐడి కానీ ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ సంప్రదిస్తుంటాయి, వాళ్ళతో మాట్లాడుతుంటాయి, వాళ్ళ నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే కిలా రాజేష్ కూడా పిలిపించారు. కానీ కిలా రాజేష్ మాట తప్పాడు అండ్ సేమ్ రూటు కూడా మార్చినట్టుగా కనిపిస్తోంది. మరి నిజంగానే దసరా తర్వాత అయినా సరే హాజరవుతాడా కాడా, హాజరు కాకపోతే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే సిఐడి వాళ్ళు ఏం చేస్తారనేది మనకింకా తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.